హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలలో అయితే ఐదు గ్యారెంటీ పథకాలకి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి వీటికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమేమి కావాలి సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి అధికారులే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి గ్రామ సభలో అయితే ఈ దరఖాస్తు ఫామ్ అనేది సబ్మిట్ అనేది చేయాలి సో ఇక్కడ మనకు ఈ మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు చేయుత పథకం సో ఈ ఐదు పథకాలు అప్లై చేసుకోవడానికి ఒకటే ఫామ్ అనేది ఉంటుంది ఈ ఐదు గ్యారెంటీ పథకాలు అప్లికేషన్ ఫామ్ అనేది చాలా సింపుల్ గా ఫిల్ అనేది చేసుకోవచ్చు నేను ఇలా పైకి అనేది స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ కుటుంబ వివరాల గురించి అడుగుతున్నారు ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తు సంఖ్య ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న అధికారులు అనేది రాస్తారండి మీరు ఏం రాయదు అక్కడ తర్వాత మీకు దరఖాస్తుదారి ఫోటో అనేది అడిగారండి నేను పాస్పోర్ట్ సైజ్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి చాలా వీడియోలో చెప్పాను సో మీరు పాస్పోర్ట్ ఫో ఫోటో సైజ్ అనేది పెట్టుకోండి ఒక లేకుండా కూడా సో ప్రాబ్లం లేదు బట్ ఉంటే ఇంకా మంచిది తర్వాత ఇక్కడ ఫస్ట్ కాలంలో వచ్చేయండి ఇక్కడ దరఖాస్తుదారు పేరు అని చెప్పేసి అడిగారు అంటే ఇంటి యజమాని పేరు అనేది ఇక్కడ తెలుగులో ప్రతి ఒక్కటి రాయండి తెలుగులో ఇక్కడ ఇంటి యజమాని పేరు అనేది మీరు ఎంటర్ అనేది చేసేయండి ఇక్కడ సెకండ్ కాలంలో ఏంటంటే మీరు ఏదైతే పేరు రాశారో బాక్స్లో మీరు స్త్రీ ఉంటే టిక్ చేయండి పురుషులైతే టిక్ చేయండి ఇతరులు ఉంటే టిక్ చేయండి ఏదైతే ఉందో ఇక్కడ మీరు టిక్ అనేది చేసుకోవాలి తర్వాత మూడో కాలంలో వచ్చేయండి మూడో కాలంలో ఏంటంటే కేటగిరీ పరంగా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులని చెప్పేసి ఇచ్చారు మీరు ఏ క్యాస్ట్ ఉన్నారో ఆ క్యాస్ట్ బాక్స్లు మీరు టిక్ అనేది చేసేయండి తర్వాత పుట్టిన తేదీ సో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు మీ ఆధార్ కార్డులో ఉంటుంది లేకుంటే మీ ఓటర్ కార్డులో ఉంటుంది సో మీరు ఫస్ట్ డేటు మంత్ ఇయర్ అనేది మీరు రాసేయండి తర్వాత ఆధార్ నెంబర్ అనేది అడుగుతారండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు బాక్స్లో మీరు ఎంటర్ చేసుకోండి ఫిఫ్త్ కాలంలో తర్వాత ఆరో కాలంలో ఏంటంటే రేషన్స్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతారు సో మీకు రేషన్ కార్డ్ పైన పైన నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసేయండి తర్వాత సెవెంత్ కాలం చూసుకోండి మొబైల్ నెంబర్ అడిగారండి సో మొబైల్ నెంబర్ లేకుంటే అక్కడ అధికారులను అడిగి సో తెలుసుకోండి ఉంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ ఉంటే ఇంకా మంచిది తర్వాత ఎనిమిదో కాలంలో వచ్చేయండి ఇక్కడ ఎనిమిదో కాలంలో ఏంటంటే వృత్తి సో మీరు ఏం చేస్తారు డైలీ కూలి చేస్తారా కూలి పని చేస్తారా వ్యవసాయం చేస్తారా లేకుంటే ఏదైనా బిజినెస్ చేస్తారా మీరు ఏదైతే చేస్తున్నారో అక్కడ వృత్తి అనేది రాయాలి సో ఈ ఐదు పథకాలు అనేది మనకు పూర్ క్యాండిడేట్స్ వరకు ఇస్తారు కాబట్టి ఇక్కడ మీరు కూలి లేకుంటే ఫార్మర్ రాయడం బెటరు తర్వాత తొమ్మిదో కాలంలో వచ్చేయండి ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అని చెప్పేసి అడుగుతున్నారు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ క్రమ సంఖ్య ఒకటి రెండు మూడు నాలుగు అనేది మీరు రాసేయండి ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ క్రమ సంఖ్య అనేది మీరు ఎంటర్ చేసేయండి తర్వాత పేరు ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తర్వాత చిల్డ్రన్స్ నేమ్ అనేది రాసేయండి మీరు దరఖాస్తుదారునితో సంబంధం సో ఇక్కడ కూ కూతురు తండ్రి కొడుకు మీకు సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం అనేది మీరు రాయండి లింగం లింగం అంటే ఇక్కడ పురుషుడా స్త్రీరా అని చెప్పేసి ఇక్కడ మీరు మీ నేమ్ ఏదైతే ఎంటర్ చేశారో అక్కడ మీరు లింగం అనేది రాసేయండి తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోవాలి తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ ఎంటర్ అనేది చేసుకోవాలి అంటే కుటుంబ సభ్యుల వివరాలు అనేది టోటల్గా మీరు ఎంతమంది ఉంటే అంతమంది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవాలి తర్వాత ఇలా మీరు పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ పదో కాలంలో మీ చిరునామా అనేది అడిగారండి ఇక్కడ మీ చిరునామాలో ఇంటి నెంబర్ వీధి అనేది రాయాలి ఇక్కడ ఇంటి నెంబర్ అనేది మ్యానరీ సో ఇంటి నెంబర్ తెలియకుంటే మీ రేషన్ కార్డ్ పైన మీ ఇంటి నెంబర్ అనేది ఉంటుంది సో మీకు అక్కడ తెలిసిపోతుంది వీధి అంటే మీకు మెయిన్ రోడా లేకుంటే పక్క అని చెప్పేసి ఇక్కడ అడుగుతారు ఇంటి పేరు ఆర్ వీధి సో ఇంటి నెంబర్ తెలిస్తే ఇంటి నెంబర్ రాయండి తెలియకుంటే వీధి నెంబర్ అనేది మీరు రాసేయచ్చు తర్వాత గ్రామం మున్సిపాలిటీ అని చెప్పి గంట ఇక్కడ మీ విలేజ్ ఏదైతే ఉందో మీ విలేజ్ నేమ్ అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోండి తర్వాత వార్డ్ నెంబర్ అనేది మీరు ఏ వార్డ్ నెంబర్ ఉన్నారు ఫిఫ్త్ వార్డా సిక్స్త్ వార్డా నైన్త్ వార్డా సో మీ ఏరియా ఏంటని చెప్పేసి ఇక్కడ వార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి తర్వాత మీ మండలం ఎంటర్ చేసుకోండి తర్వాత మీ జిల్లా అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ అండి ఇక్కడ మనకు ఏంటంటే అన్ని పథకాలకు సంబంధించి ఉంటుంది ఇక్కడ మీరు డిక్లేర్గా జాగ్రత్తగా చూసి మీరు టిక్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం అండి ఈ మహాలక్ష్మి పథకం కింద అయితే పతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కావాలని చెప్పేసి ఇక్కడ బాక్స్ అన్ని ఇచ్చారు దానిపైన మీరు టిక్ అనేది చేసుకోండి తర్వాత రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు కాబట్టి దానిపైన కూడా మీరు టిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు అంతకుముందు గ్యాస్ కనెక్షన్స్ ఉంటే ఆ కనెక్షన్ నెంబర్ అనేది రాసేయండి ప్రాబ్లం అయితే లేదు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు వాళ్ళకైతే సబ్సిడీ అంటే మీకు ఐదు వందలకి గ్యాస్ వచ్చే విధంగా చేస్తారు తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ గ్యాసా లేకుంటే హెచ్పి గ్యాసా అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసుకోండి తర్వాత మీరు సంవత్సరానికి ఎనిగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారు ఒకట రెండా మూడు అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అనేది చేసేయండి తర్వాత మహాలక్ష్మి పథకం అయిపోతుందండి తర్వాత మీరు ఇక్కడ రైతు భరోసా పథకం సో రైతు భరోసా పథకం కింద ఫస్ట్ కాలంలో వచ్చేసి రైతులకు పదివేట ఎకరానికి పదిహేను వేల అనేది అందజేస్తారు దీంట్లో రెండు కేటగిరీ పరంగా ఎంటర్ చేస్తారు ఇక్కడ రైతు అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు కింద వస్తారు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు తీసుకొని ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు కౌలు రైతు కింద వస్తారు అన్నమాట సో కాబట్టి ఇక్కడ మీరు రైతు అయితే రైతు మీద టిక్ చేయండి కౌలు రైతు అయితే కౌలు రైతు మీద మీరు టిక్ చేసుకోవాలి పట్టదారు పాస్ పుస్తకం నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సో పట్ట పాస్బుక్ ఉంటుంది కాబట్టి దానిపైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి తర్వాత వన్ పాయింట్ త్రీ సాగు చేస్తున్న భూమి అని చెప్పేసి అడుగుతారండి ఇక్కడ ఏంటంటే సర్వే నెంబర్ విస్తరణ అని చెప్పేసి అన్నాడు సర్వే నెంబర్ మీకు ఏ సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ అక్కడ కాలంలో ఫిల్ చేయాలి తర్వాత విస్తరణ మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఐదు ఆరు ఏడు పద మీరు అక్కడ ఎంటర్ అనేది చేసుకోవాలి తర్వాత సెకండ్ రైతు భరోసా పథకంలో సెకండ్ కాలంలో వచ్చేయండి తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు పన్నెండు వేలు ఇస్తున్నారు కదా ఒకలా మీరు వ్యవసాయ కూలీలు ఉంటే అక్కడ మీరు వ్యవసాయ కూలీలన్నీ టిక్ అనేది చేసుకోవాలి తర్వాత ఉపాధి హామీ కార్డు నెంబర్ అనేది ఉండాలండి పల్లెటూరులో మ్యాక్సిమం ఉపాధి హామీ కార్డు నెంబర్ అనేది ఉండదు సో అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం బెటరు సో కాబట్టి చాలామంది కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సో ఇక్కడ వ్యవసాయ కూలీలు ఏట పన్నెండు వేల రూపాయలు కావాలి కాబట్టి మీరు అక్కడ అధికారులను అడిగి సో కనుక్కోవడం బెటరు ఇక్కడ రైతు భరోసా పథకంలో అయితే మనకు త్రీ బాక్సెస్ ఉన్నాయి మనకు కేటగిరీ పరంగా మీరు ఏదైతే కేటగిరీ ఉన్నారో ఆ కేటగిరీ పరంగా బాక్స్లో మీరు టిక్ అనేది చేసుకోవాలి సో ఈ టోటల్గా ఇలా ఫిల్ చేయాలి తర్వాత ఇంద్రమా ఇల్లు పథకం ఇక్కడ ఇంద్రామ ఇల్లు పథకం కింద అయితే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అయితే ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షలు ఆరు అనేది ఆర్థిక సహాయం ఇస్తారు కదా ఒకవేళ ఇంద్రామ ఇల్లు పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం పైన జస్ట్ ఇలా టిక్ అనేది చేసేయండి సో మీకు ఇక్కడ ఇంద్రామ ఇల్లు పథకం సంబంధించి వర్తిస్తుంది తర్వాత మీరు ఏం చేయాలంటే సెకండ్ కాలం చూడండి అమరవీరులు క్యాండిడేట్స్ ఉంటారు కదా ఉద్యమకారులు వాళ్ళకైతే ఎవరైనా ఉంటే వాళ్ళకైతే రెండు వందల యాభై చదరపు గజల ఇంటి స్థలం అనేది అందజేస్తారండి సో ఎవరైనా ఉద్యమ కాలంలో ఉంటే అమరవీరుల కుటుంబం పైన జస్ట్ ఇలా మీరు టిక్ అనేది చేసుకోవాలి సో టిక్ చేసిన తర్వాత అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవాలి తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ సో ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కావాలి సో ఈ టోటల్గా మీరు ఫిల్ అనేది చేయాలి తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమం చాలా జరిగినాయండి సో జరిగినప్పుడు ఏంటంటే చాలామందికి సో పోలీస్ స్టేషన్లో కూడా వేసారు ఒకళ్ళ ఉద్యమకారులో పాల్గొంటే మీరు అవును అని రాసేయండి సో ఒక పాల్గొని ఉంటే మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది కదా మీకు మీ పైన కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు ఏ సంవత్సరంలో అరెస్ట్ అయ్యారు అక్కడ మీరు ఆ కాలంలో ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు గురించి మీరు అక్కడ పొందుపెర్చాలి ఇక్కడ ఏ అనేది ఇచ్చారు చూడండి జైలు పేరు మీరు ఏదైతే జైలు ఇచ్చారో ఆ జైలు పేరు ఉంటుందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోవాలి తర్వాత స్థలం ఎక్కడైతే మీరు ఎక్కడైతే జైల్లో పెట్టారో ఆసిన ఒక స్థలం పేరు అనేది రాసేయండి మీరు శిక్షణ సంబంధిత వివరాలు శిక్షణ కాలం ఆ జైల్లో ఎన్ని సంవత్సరాలు అనేది మీరు ఉన్నారు సో ఇక్కడ మీరు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు మీరు ఇక్కడ రాసేయాలి తర్వాత నెక్స్ట్ పథకం వచ్చేసి గృహజ్యోతి పథకం అండి ఇక్కడ గృహజ్యోతి పథకం పైన అయితే మనకు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇస్తారో కాబట్టి ఇక్కడ వన్ పాయింట్ వన్లో వచ్చేయండి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఇక్కడ జీరో టు వంద యూనిట్లో ఉంది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎన్ని యూనిట్లు యూజ్ చేసుకుంటున్నారు జీరో టు వంద యూనిట్లు వంద నుంచి రెండు వందల వంద నుంచి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల పైన అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఏంటంటే వంద వంద నుంచి రెండు వందల యూనిట్లు దానిపైన మీరు టిక్ చేయండి ఒకవేళ మీరు రెండు వందల యూనిట్ల పైన అని చెప్పేసి టిక్ అనుకోండి మీరు ఒకలా రెండు వందల యూనిట్లకి గవర్నమెంట్ ఇచ్చిన పథకంలో రెండు వందల యూనిట్ల వరకే ఫ్రీ కదా ఒకవేళ మీరు ఎక్కువ యూజ్ చేస్తే తర్వాత మీకు ఎంత అయితే మనీ పడుతుందో అది మీరు కట్టుకోవాలి సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే వంద నుంచి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని దానిపైన మీరు టిక్ చేసుకోండి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు మీ మీటర్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా ఆ కనెక్షన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ పథకం వచ్చేసి చేయూత పథకం అండి ఈ చేయూత పథకం కింద అయితే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అయితే ఆరు వేల రూపాయలు అనేది అందజేస్తున్నారు ఇక్కడ మీరు కింద అంటే వన్లో రండి ఇక్కడ దివ్యాంగులు ఉంటే దివ్యాంగుల పైన స్టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవాలి ఒకవేళ లేకుంటే మీరు అక్కడ అధికారులను అడగండి మేము అప్లై సార్ వస్తుంది మేము తర్వాత సబ్మిట్ చేస్తామని చెప్పేసి అన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇతరులు సో వృద్ధేప వితంతు గీతా కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ బాధితులు బీడీ కార్మికులు భృతి ఫైలేరియా బాధితులు ఒంటరి మహిళ భృతి బీడీ టీకేదారు జీవన భృతి సో ఇక్కడ ఏదైతే ఉందో ఎవరైనా ఉన్న ఉంటే జస్ట్ దానిపైన జస్ట్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పెడితే అయిపోతుంది చేవిత పథకం కింద మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అంటే చేసుకోవచ్చు తర్వాత ఇలా మీరు పైకి అనేది స్క్రోల్ చేయండి ఇలా మీరు పైకి అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన పత్రాలు మీరు జత చేయాల్సిన పత్రాలు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది పతి అని చెప్పేసి అడిగారు అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే మంది సంబంధించింది ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది మీరు అటాచ్మెంట్ అనేది చేయాలి తర్వాత తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అన్నారు కాబట్టి తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్లో మన కుటుంబ సభ్యులకు సంబంధించిన నేమ్ టోటల్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు పత్రాలనేది అటాచ్మెంట్ చేయాలి దాంతోపాటు మహాలక్ష్మి పథకం కింద అయితే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఉంది కదండి నెలకు రెండు వేల ఐదు వందలు డబ్బులు రావాలి కాబట్టి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తే బాగుంటుంది జీవిత పథకం ఉంది కదా జీవిత పథకం సంబంధించింది కూడా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసే బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే బాగుంటుంది ఒక కాపీ జిరాక్స్ తర్వాత ఇక్కడ ఇంద్రమహిళ్ళు కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీ దగ్గర అంటే బ్యాంక్ పాస్బుక్ ఉండి డీటెయిల్స్ ఉంటే మీరు ఒక కాపీ జిరాక్స్ అని దాని వెనక అటాచ్మెంట్ చేస్తే బాగుంటుంది ప్రజెంట్ అయితే ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోతుంది అని అన్నారు తర్వాత వాళ్ళు అడుగుతారండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది చేసుకోండి సో తర్వాత మీరు ఇక్కడ పైకని జిరాక్స్ క్రోల్ చేయండి పైకని స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైన ఏదైతే ఉందో అవి టోటల్గా నిజమే మేము నిజంగానే లేని వాళ్ళం అని చెప్పేసి ఇక్కడ మీ సైన్ అనేది చేయాలండి మీకు సంతకం వస్తే సంతకం చేయండి ఏలి ఏలిముద్ర ఉంటే ఏలి ముద్ర ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ పేరు తేదీ అనేది రాయాలండి మీరు ఏదైతే డేట్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ అనేది రాసేయండి సో పైన చెప్పినవి ఏంటంటే మన ఇంట్లో కూర్చొని మనం టోటల్గా మనం రాసి వాళ్ళకు సబ్మిట్ అనేది చేయాలి ఇలా మీరు పైకి అనేది స్క్రోల్ చేయండి ఇక్కడ ప్రజాపాలన పాలన దరఖాస్తు రసీదు అనేది మీరు ఫిల్ అనేది చేయొద్దండి సో వాళ్ళే అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫిల్ అనేది చేస్తారు సో ఇక్కడ ఎందుకంటే జీపీ వార్డ్ కోడ్ అని చెప్పేసి వాళ్ళే రాస్తారు తర్వాత దరఖాస్తు సంఖ్య వాళ్ళే రాస్తారు తర్వాత శ్రీ శ్రీమతని చెప్పేసి అడుగుతారు వాళ్ళే రాస్తారు తండ్రి భర్త పేరు వాళ్ళే రాస్తారు తర్వాత మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారు అన్ని పథకానికి అప్లై చేసుకుంటే అన్ని టిక్ అనేది చేస్తారండి మీరు ఒకటే పథకానికి అప్లై చేసుకున్నారంటే ఒకటే అక్కడ టిక్ చేసి ఇక్కడ గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా తేదీ టోటల్గా వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళే సైన్ చేసి ఇక్కడ అధికారుల సంతకం చూడండి పేరు రాస్తారు హోదా రాస్తారు ముద్ర ముద్ర వేసి మీకు రసీదు అనేది ఇస్తారు ఆ రసీదు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో చేస్తారండి ఆన్లైన్లో చేసిన తర్వాత మీరు ఇంటికి అనేది వెళ్ళిపోవచ్చు సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలండి మిస్టేక్ అయితే చేయొద్దు చాలా చాలా సింపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కాబట్టి మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాకుంటే అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ అనేది చేయండి సో ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారెంటీ పథకాల అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానము ఓకే అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పథకాల అప్డేట్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్ జై హింద్